మేడిగడ్డ మరమ్మతుల విషయంలో ఎలాంటి చర్యలు ప్రారంభం కాకపోవటం అనేక అనుమానాలకు తావునిస్తోంది. రిపేర్ వర్క్స్ పై అధికారులు మౌనంగా ఉండటంతో అసలు ప్రాజెక్టును మరమ్మతు చేస్తారా లేదా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. కుంగిన పియర్స్ను ఎల్ఎన్టీ సంస్థ మరమ్మతు చేస్తుందని ప్రభుత్వం చెబుతుంటే తామే మరమ్మతు చేస్తామని ఎల్ఎన్టీ సంస్థ ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు ప్రాజెక్టు డిపిఆర్ల విషయంలో ప్రభుత్వం గోప్యత పాటిస్తూ ఉండటంతో అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు వారంటీ ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బ్యారేజ్ పియర్స్ కుంగటంతో 10 టీఎంసీల నీళ్లు వృధా అయ్యి ప్రాజెక్టు మొత్తం ఎడారిని తలపిస్తోంది. మరోవైపు బుంగలు పడిన అన్నారం బ్యారేజ్ నుంచి కూడా 6 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. అన్నారం బ్యారేజ్కు ఏమీ కాలేదని చెబుతూనే అధికారులు దిగువకు నీళ్లు వదిలేశారు. దాంతో కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అంటూ తెలంగాణ జనం మండిపడుతున్నారు. వృధా అయిన వేల కోట్ల ప్రజాధనానికి బాధ్యత ఎవరిదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.